దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 12వ చరణాన్ని ఒకసారి చదువుదాం. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. 90వ సంకీర్తన 8వ చరణం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. మీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నది. కుటుంబినారులరా, ప్రాముఖ్యమైన ఒక మాట. ఈరోజు చాలా సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏంటి అని అడిగితే, దేవుడు చూడటం లేదు. మనం చేస్తున్నటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏంటంటే, దేవుడు వినడం లేదు. ఆయనకేం తెలుసులే, ఆయనకే తెలుసు. ఖచ్చితంగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దేవుని దగ్గర మనమేం దాయలేము, దేవునికి కనబడకుండా మనం దాక్కోలేము. చాలా సందర్భాల్లో మానవుని తాలూకు ఆలోచన విధానం ఎలా ఉంటుందనంటే, వాడు ఏవో చేస్తూ ఉండి దేవుడు చూడలేదు, దేవుడు వినలేదు, దేవుడు గమనించలేదు, దేవుడు దీన్ని అంతగా అనడానికి లేదు. ప్రిమినార్లరా, ఈరోజు నా అంశం ఏంటంటే రహస్య పాపములు. నా అంశము, నా మెయిన్ టాపిక్ ఇది. దీనిలో ఒక 3 ప్రాముఖ్యమైన మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమండి, ఇప్పుడు మనం చదివిన 19వ కీర్తనలు అన్నాడు, రహస్యముగా చేసిన తప్పులు అని అన్నాడు. 19వ కీర్తనలో మనం చదివినప్పుడు రహస్యముగా చేసినటువంటి తప్పులు అనేటువంటి ఆ మాట అక్కడ జ్ఞాపకం చేశాడు. 90వ కీర్తనకు వెళ్ళినప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటని అడిగితే, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. తుమ్మినార్లరా, స్పష్టమైన ప్రాముఖ్యమైనటువంటి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయనకు కనబడని రహస్యం ఏదైనా ఉందా? దేవుని సన్నిధిలో ఆయనను కూడా అసలు అధిగమించేటంత రహస్యం ఏదైనా ఉందా అని అడిగితే, నేనైతే దేవుని సేవకునిగా లేదనే చెప్తాను. లేదనే కాదు, ఉండదని చెప్తాను. ఖచ్చితమైనటువంటి ఆ మాటలు. పిల్లి ఏమో నేను చూడలేదు, ఎప్పుడు కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంట. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుండి నన్ను ఎవడు చూడట్లేదు అనుకుంటుందంట. కళ్ళు మూసుకుంది అది. అంతేగాని చూసేవాళ్ళు కాదు. నువ్వేదో పాపం చేస్తూ, నువ్వేదో పొరపాటు చేస్తూ, నువ్వేదో తప్పు చేస్తూ, నువ్వేదో అతిక్రమము అవిధేయతకు పాల్పడుతూ నన్నెవడు చూడట్లేదు అని అనుకుంటే ఆయన చూస్తాడు. ప్రిమనోర్లరా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయనకు మరుగైనది ఏదీ లేదు. సినిమా చూడడానికి 15 కిలోమీటర్లు జర్నీ చేసి ఉండొచ్చు, లేదే. కానీ ఈరోజు భయంతో చెప్తున్న మాట ఏంటంటే, మనల్ని ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటున్నాం.
మనల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం, మన మాట ఎవరు వినడం లేదు అనుకుంటున్నాం, కానీ ఆయన చూస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు, ఆయనకు కనబడకుండా మరుగైనది ఏది లేదు. ఒకసారి చూడండి 94వ సంకీర్తనలో 9వ చరణం 8వ చరణం 9వ చరణం ఆ చదువుదాం. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుతారు? చెవులను కలుగ చేసిన వాడు వినకుండా ఉంటాడా? కంటిని నిర్మించిన వాడు ఏమన్నా చూడకుండా ఉంటాడా? కానకుండునా అంటే చూడకుండా ఉంటాడా? ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడేస్తున్నాం, ఆయన వినకుండా ఉంటాడా? ఇష్టం వచ్చినట్టు పనికిమాలిన పనులన్నీ చేస్తున్నాం, ఆయన చూడకుండా ఉంటాడా? ఒక సినిమా చూడడానికో, లేదా ఒక సిగరెట్ కాల్చడానికో, లేకపోతే ఇంకేదో మందు కొట్టడానికో, లేదా ఇంకేదో వ్యభిచారం చేయడానికో, లేదా ఇంకేదో పాపం చేయడానికో ఎక్కడికెక్కడికో పరుగులు తీసేస్తున్నావు. ఇక్కడైతే బహుశా నీ కుటుంబ సభ్యులు చూసేయచ్చు, మీ సంఘస్థులు చూసేయచ్చు, బంధువులు చూసేయచ్చు. అక్కడికి వెళ్తే ఎవరు చూడరా? ఖచ్చితమైన మాట ఏంటంటే, కంటిని కలుగ చేసినవాడు కానకుండునా అని అంటాడు. నీ కళ్ళను సృష్టించింది, తయారు చేసింది, నిర్మించింది, అక్కడ అమర్చింది ఆయన చూడకుండా ఉంటాడా? ఆయన చూడకుండా ఉంటాడా? 139వ సంకీర్తనలో 2వ చరణం 3వ చరణం ఒకసారి. నేను కూర్చోవడం నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సు గ్రహిస్తున్నావు, నా నడకను నా పడకను. 23వ చరణం, దేవా నన్ను పరిశోధించి. 24వ చరణం, అది కూడా చూస్తాడు ఆయన. ఎక్కడ? నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోగలిగేవాడు. ఆయనకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉందేమో గుర్తించగలిగేవాడు. కంటిని కలుగ చేసినవాడు కానకుండునా, చెవిని కలుగ చేసినవాడు వినకుండునా, హృదయాన్ని కలుగ చేసినవాడు అందులో ఏముందో తెలుసుకోకుండా ఉంటాడా? ఇలా చెప్పుకుంటే ఇవే. కానీ బుద్ధిహీనులమైపోయి మనం చేస్తున్న పని ఏంటి అని అడిగితే, ఆయన దగ్గరే దాయాలనుకుంటాం. కీర్తనకారుడు చాలా సూటిగా చెప్పాడు, నేను రహస్యముగా చేసిన తప్పులను. 19వ కీర్తనమ్మ, క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. రహస్యంగా చేసిన తప్పులు క్షమించు అని అన్నాడంటే కీర్తనకారుని ఉద్దేశం ఏంటి? చెప్పొచ్చు బహుశా, ప్రభువా పలానా రోజున ఎవరు చూడకుండా సీక్రెట్గా పలానా చోటుకి వెళ్ళి పలానా పని చేశాను, ఎవరికి కనపడకూడదని దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఏదో పని చేశాను, అది క్షమించి నాయన అని అనొచ్చు కదా. అవి చెప్పలే. కారణం ఏంటంటే, ఈయన రహస్యంగా ఏం చేశాడో ఆయనకు తెలుసు అని ఈయన అభిప్రాయం. అనేది ఈయన యొక్క ఉద్దేశం. అందుకే వాటన్నిటినీ క్షమించే. అందుకే కీర్తన మరో కీర్తనలో చదివాం కదా, అక్కడేమన్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. ప్రభువా నీ సన్నిధిలో నిలబడితే చాలు నా పాపము కనబడుతూ ఉంది. ప్రతి నెల ఫస్ట్ సండే ప్రభు భోజన సంస్కారానికి ముందు మోకాలేసి మనల్ని మనం పరీక్షించుకుందాం అని చెప్తే,
ఎంతమంది హృదయపూర్వకంగా పనిచేస్తున్నారో తెలియదు కానీ ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించి మన పాపములను మనం పరిశీలన చేసుకుంటే మనమేంటో ఆయనేంటో అర్థమవుతుంది, మనమేంటో ఆయనేంటో అర్థమవుతుంది. అందుకే యెషయా గారు నోరు కొట్టేసుకుంటున్నాడు. 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త నోరు కొట్టేసుకుంటున్నాడు, గుండెలు బాధేసుకుంటున్నాడు. అయ్యో నేను చూసేసాను, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాను, అపవిత్రమైనటువంటి బ్రతుకు చూసేశాను. ఆయన సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనిపిస్తూ ఉంటాయి. నా మొదటి మాట ప్రయత్నం. ఏంటి ప్రయత్నం అని అంటే బుద్ధిహీనమైన ప్రయత్నమే ఇది. ఏంటట, ఆయనకు కనబడకుండా, ఆయనకు తెలియకుండా సీక్రెట్గా ఏదో చేసేద్దాం అనుకునే ప్రయత్నం, ఏదో చేసేద్దాం అనుకునే ప్రయత్నం. బైబిల్లో చాలామంది ఉన్నారు. ఉదాహరణ, నా మొట్టమొదటి మాట ఏంటి ప్రయత్నము అని అంటే దేవుడట ఆదాము అని పిలిచాడట. 3వ అధ్యాయంలో ఆదామా అని పిలవగానే, నీవెక్కడా అని అనగానే, నీవెక్కడా అని అనగానే ఆదాము గారి తాలూకు ఆన్సర్ ఏంటంటే, నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉన్నాను గనుక భయపడి. తెలియదేంటి నువ్వెక్కడ దాక్కున్నావో, తెలియదేంటి నువ్వెక్కడ దాక్కున్నావో. ప్రిమైన వాళ్ళరా, ఖచ్చితమైనటువంటి మాట ఏంటని అడిగితే దేవుడు వద్దు అన్నది చేశాడు, చెయ్యకూడదు అన్నది చేశాడు. దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి, ఆయన ఆజ్ఞకు, ఆయన యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఎవరు కానివ్వండి, హవ్వమ్మ మొదటి చేసిందా, ఆదాము మొదటి చేశాడా, ఇద్దరు కలిసి చేశారా, మొత్తం చేశారు. కానీ దేవుడు పిలుస్తున్నప్పుడట, చల్లపూటను ఆదామా అని పిలుస్తున్నప్పుడు, నీవెక్కడా అని అడుగుతున్నప్పుడు ఆదాము గారు చెట్టు చాటున దాక్కున్నాడంట, చెట్టు చాటున దాక్కున్నాడంట. దిగంబరినై ఉన్నాను గనుక, నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినై ఉన్నాను గనుక భయపడి చెట్టు చాటున దాక్కున్నాను. ఇప్పుడు మనకి చాలా చెట్లు ఉన్నాయి, ఇప్పుడు మన బ్రతుకుల్లో చాలా చెట్లు ఉన్నాయి కదా దాక్కోవడానికి. చర్చికి ఎందుకు రాలేదు అని అంటే ఏదో ఉద్యోగం ఒక చెట్టు, లేకపోతే ఇంకేదో పని ఒక చెట్టు, రకరకాల చెట్లు ఉన్నాయి దాక్కుంటున్నాం ఆయన సన్నిధికి రాకుండా, ఆయన పిలుపునకు స్పందించకుండా. ప్రిమైన వాళ్ళరా, కానీ ఆయన నుండి దాక్కోలేడు, ఆయన కనుదృష్టి నుండి మరుగై ఉండలేడు అన్న సంగతి ఆదాము గారికి అర్థం కాలే, ఆదాము గారికి అర్థం కాలే. ఖచ్చితమైనటువంటి ప్రాముఖ్యమైన మాట, దేవుడు పిలుస్తూ ఉంటే ఈయన దాక్కుంటూ ఉన్నాడు, దేవుడు వెతుకుతూ ఉంటే ఈయన దాక్కుంటూ ఉన్నాడు. దేవుడు ప్రత్యేకమైన రీతిలో అంటే భయపడ్డాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎక్కడ చేయొద్దని పని చేస్తాను కదా, ఎక్కడ శిక్షించేస్తాడో అని భయపడి దాక్కుంటూ ఉన్నాడు. దేవుని యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికని దాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన పిలిచినప్పుడు, ఆయన వెదికినప్పుడు మనము ఆయన సన్నిధిలో నిలవకపోతే ఆయన శిక్ష నుండి తప్పించుకోవడానికి మనం ఎక్కడ దాక్కున్నా మనల్ని ఎవడు తప్పించలేడు. ఖచ్చితమైనటువంటి మాట, ఏంటి ప్రయత్నము అని అడిగితే పాపాన్ని రహస్యంగా ఉంచేయాలన్న ప్రయత్నం. ఎన్నాళ్ళు చేస్తావు ఈ తప్పుడు పని, ఎన్నాళ్ళు చేస్తావు ఈ పాపపు పని, దేవుని కంటికి కనబడకుండా, ఆయన కనుదృష్టిలో పడకుండా, ఆయనకు తెలియకుండా ఎన్నాళ్ళు చేయగలవు? బహుశా నీ తల్లికి, నీ తండ్రికి కనబడకుండా చేయగలవు. బహుశా నీ భార్యకో, నీ భర్తకో కనబడకుండా చేయగలవు. బహుశా నీ అన్నదమ్ములకు, ఆత్మీయులకు తెలియకుండా చేయగలవు ఈ తప్పు, ఈ పాపం, ఈ అతిక్రమం, ఈ అవిధేయత. కానీ ఆయన చూస్తున్నాడు, అది మనం మర్చిపోకూడదు. ఆయన గమనిస్తూ ఉన్నాడు, ఇది మనం మర్చిపోకూడదు. ఆయన కంటికి కనబడనిది ఏది లేదు, ఇది మనం మర్చిపోకూడదు. ఒక్కసారి చూడండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం,
32:23 స్పష్టంగా అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారవుతారు. నాకు ఆ ముందు ముక్క అంతా వద్దు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. మీ పాపములు మిమ్మల్ని పట్టుకుంటాయి. అవి వదిలేయు, అవి వదిలేయు. ఆ పాప ప్రభావం ఏంటో 2 పాయింట్లో నేను చెప్తాను. మొట్టమొదటిది ప్రయత్నం ఏంటట, దాచేయాలనుకోవటమే, దేవునికి కనబడకుండా దాచేయాలనుకోవడమే, దేవుని దృష్టికి కనబడకుండా ఆ దాన్ని ఏదో మరుగు చేసేయాలి అని అనుకోవడమే అనుకోవడమే. అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. కుటుంబనోర్లరా, దిగంబరిగా ఉన్నాడని, చెట్టు చాటున దాక్కున్నానని తను చెప్తున్న మాట. అదే సమయంలో ఇంకా తర్వాత చూస్తే నేను అక్కడ ఆ పర్టికులర్ అక్కడ ఉండిపోదలుచుకోలేదు. తర్వాత మాటలో చూస్తే అక్కడ అంటాడు, హవమ్మ మీదకి తోసేస్తాడు. హవమ్మేమో ఇంకెవరి మీదకో తోసేస్తాడు. ఏం లేదు, ఇంకెవరినో నువ్వు చేసిన తప్పు, ఇంకెవరినో. ఏమండి నాకు అసలు అలవాట్లేదండి, ఆడు తీసుకెళ్ళాడండి, ఆడెవడు తీసుకెళ్తే నీ బుద్ధి ఏమైంది. నాకు అసలు అలవాట్లేదండి, ఆడన్నాడండి ఒక్కసారి రా అన్నాడండి. కుటుంబనోర్లరా, సూటిగా జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ చెప్తున్నాను, నీ తల్లిదండ్రులకు తెలియకుండా, లేదా నీ అన్నదమ్ములకు తెలియకుండా, నీ భర్తకో భార్యకో తెలియకుండా, మీ కుటుంబ సభ్యులకో సంఘస్థులకో ఎవరికో తెలియకుండా బహుశా ఉండొచ్చుగాక. కానీ దేవునికి తెలియకుండా నువ్వు దాన్ని దాచలేవు. దాచే ప్రయత్నం చేయకూడదు. చేయడానికి అవకాశం లేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆతోనే మొదలవుతుంది ఆయన పేరు కూడా. ఏమండి, వద్దు అన్న తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు. వద్దు అన్నది తెచ్చి ఇంట్లో శపించబడినటువంటి దానిలోంచి కొంత తెచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. ఎవరండి? ఆకాను. ప్రిమినోళ్ళరా, చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. ఖచ్చితంగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు అనంటే శపించబడినటువంటి దానిలో కొంత తెచ్చి తన గుడారంలో దాచుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఖచ్చితంగా మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి ఒకసారి 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తు గల బంగారు కమ్మిని నేను చూచి వాటిని తీసుకుంటిని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి. ఎవ్వరికీ తెలియదు. ఏంటది, ఆయన ఏం తెచ్చుకున్నాడట? ఓ మంచి షీనారు పైవస్త్రము, 200 తులాల వెండి, 50 తులాల బంగారపు కమ్మి, ఇంకా తెచ్చి తన డేరాలో తన గుడారంలో గొయ్యి తీసి పాతి పెట్టాడు, దాచాడు. ఏం లేదు, అంతా నార్మల్గా ఉంది. కానీ అక్కడ ఒక పనిష్మెంట్ జరిగింది. 2వది ప్రభావము లేదా ఫలితం అన్న దానిలో అది నేను చెప్తాను. ఆదాం దగ్గరికి వెళ్తాను, ఆకాందరికి మళ్ళీ వస్తాను 2వ పాయింట్లో. ప్రిమైన వాళ్ళ, జరిగింది ఏంటంటే అక్కడ భయంకరమైన ప్రమాదం జరిగితే దేవుడు మోషేని పిలిచి, ఏ మీ మధ్యలో పాపం ఉంది తీసేయండి అన్నాడు. దేట్ ప్రభా, పాపం అంటే? లేదు చూడన్నాడు. మొత్తం మీద అక్కడ ఒక టెస్ట్ జరిగింది. ఆ టెస్ట్లో ఆకాన్ గారు బయటకు వచ్చారు. ఈయనే తేలింది, ఈయనే చేశాడు తప్పని బయటకు వచ్చాడు. తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటున్నాడు. ఏంటంటున్నాడు, నేను ఒక మంచి షీనారు పైవస్త్రము తీసుకొచ్చాను, 200 తులాల వెండి తీసుకొచ్చాను, 50 తులాల బంగారపు కమ్మి తీసుకొచ్చాను, తీసుకొచ్చి నా గుడారంలో దాచుకున్నాను. నేను ఎవరికి తెలియకుండా తెచ్చాను. అసలు నేను తెచ్చినప్పుడు కానీ పాతినప్పుడు కానీ ఎవరికీ తెలియదు. ఆయనకి తెలిసిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయనకి కనబడకుండా దాచే ప్రయత్నం చేయకండి. ఆయనకి వినబడకుండా దాచే ప్రయత్నం చేయకండి. గుస్సలాడినా వినబడిపోతాయి ఆయనకి. ఏం వినబడిపోతాయి? పాస్టర్
పాస్టర్ సంగతి నీకు తెలీదు అంటే చెవిలో చెప్పేవాళ్ళకు కుమార్ గారు అమ్మో అంటే పక్కన వాడికి వినబడింది అనుకుంటున్నావు నువ్వు, పయ్యోడికి వినబడిపోయింది, పయ్యోడికి వినబడిపోయింది. ప్రిమైన వాళ్ళరా, నువ్వు చేసే పని కానీ, నువ్వు మాట్లాడే మాట కానీ, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన కానీ, నీ హృదయంలోని తలంపు కానీ, అక్కడ అన్నాడు కదా ఇందాక చదివాం 139వ కీర్తనలో, తలంపు పుట్టక మునిపే. ఏటట, నువ్వేం మాట్లాడుకోవాలో, ఏం మాట్లాడబోతున్నావో ఇంకా నీ మనసులో ఒక ఆలోచనకు వచ్చి దాన్ని నాలుక మీదకి రాకముందే ఆయనకి తెలిసిపోయింది. ఆయనకి తెలిసిపోయింది ఏంటనుకుంటున్నాం మనం. అదే కీర్తనలు ఇందాక చదివాం, చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని కలుగ చేసిన వాడు కానకుండునా. ఆయన దగ్గర ఏం దాచే ప్రయత్నం చేయొద్దండి, దాయలేం మనం. మొదటిది ఆదాము, దాక్కున్నానన్నాడు. నువ్వు ఎక్కడ దాక్కున్నావు నాకు తెలుసు, నువ్వెందుకు నేను చెయ్యొద్దన్నది అంటే ఇంకేం చెప్పాడని, నేను తినొద్దన్న తిన్నావా. ఆయనకు తెలుసు కానీ అడిగాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆకాను గారు శపితమైన దానిలో కొంత తీసుకొచ్చి తర్వాత దావీదు గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏం చేశాడు అనకూడదు. బండగా మాట్లాడాలంటే పొరుగువాని భార్య, ఆజ్ఞల్లో ప్రధానంగా ఒక మాట అది, పొరుగువాని భార్యనైనను, ఎద్దునైనను, గాడిదనైనను, ఒక ఆజ్ఞ. ఈయన ఒక రాజు. ఈయన చేసినటువంటి పని ఏంటని అడిగితే, అంటే బహుశా నేను అనుకోవడం అక్కడికి కూడా ఇంకెవరికి తెలియదు, ఆవిడికి ఈయనకి తప్ప. కానీ నాతాను ప్రవక్త వచ్చాడు. వచ్చి చిన్న పిట్టక చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా ఒక ఊర్లో కోటీశ్వరుడు ఉన్నాడు, ఆడికి మందలు గొర్రెలున్నాయి. ఆ కోటీశ్వరుడి ఇంటి దగ్గర ఒక చిన్న పాకలో పేదోడు ఉన్నాడు, ఆడికి ఒకే ఒక్క మేకపిల్లుంది. ఈ కోటీశ్వరుడి ఇంటికి చుట్టాలో బంధువులో వస్తే వీడి దగ్గర ఉన్న మందలో ఉన్నటువంటి ఒక గొర్రెపిల్లని వేసేసి విందు చేయడానికి బదులు అక్కడున్న పూరి పాకలో ఉన్నటువంటి ఆ పేదోడి ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మేకపిల్లని తెచ్చి బలిచ్చేశాడు, చంపేశాడు, విందు చేశాడు అని అంటే వెంటనే దావీదు, ఎవడాడు, నిశ్చయంగా వాడు మరణశిక్షకు పాత్రుడు అన్నాడు, అది చచ్చిపోలా చంపేలాని అన్నాడు. వెంటనే నాతన్ ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడివి నువ్వే అని అన్నాడు. యేసు ప్రభు బోధించినట్టు, లేదా ఆనాటి ప్రవక్తలు బోధించినట్టు ఈనాటి పాస్టర్ గారులు బోధిస్తే ఎప్పుడో వేసేద్దరు. వేసేసినా పర్వాలేదు చెప్పాలి సేవకుడు. ఖచ్చితంగా ఈ నాతాను ప్రవక్త వచ్చి అన్నాడు. ఈ కథ చెప్పిన తర్వాత వాడెవడో నిశ్చయముగా మరణశిక్షకు పాత్రుడు అని అనగానే దావీదు అన్న మాటకి నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడివి యు ఆర్ దట్ మ్యాన్ అన్నాడు. వెంటనే వీటిది ఎవరికి తెలియకుండా చేశాను ఈ పాపం. ఎవరికి తెలియకుండా కదా నేను చేసింది, ఆమెకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా. ఆయనకి తెలిసిపోయింది ఆయన ఈయన్ని పంపించాడు. ప్రియమైనవారలారా, ఆయనకు తెలియకుండా మనం ఏం దాచలేం. దాచే ప్రయత్నం, నా మొదటి మాట ప్రయత్నం. ఇంకా చెప్పాలి ఇంకొక మాట, నూతన నిబంధనకు వద్దాం. ఇంతకే అమ్మారా అని అడిగారు అపోస్తల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయం. నేను త్వరగా వెళ్తున్నాను, టైం చాలా అయిపోతుంది. అమ్మారా అంటే అన్నాడు. ఎవరు? ఆననీయ అన్నాడు. వెంటనే పడిపోయాడు, మోసుకెళ్ళిపోయారు. ఈలోపు మళ్ళీ భార్య వచ్చింది, అవునమ్మా ఇంతకే అమ్మారా అని అడిగాడు. అవునయ్యా అంది పేతురు గారి దగ్గరికి వచ్చి. అంటే వెంటనే అక్కడ ఉన్న ఒక మాట ఏంటని అడిగితే, చదువుదాం ఒకసారి అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. ఆ ముందు అతని భర్త గురించి కూడా చదవండి. అనండియ, ఈ మాటలు వినుచునే పడి
ఏ మాటలు విన్నాడు? భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది అని అన్నాడట పేతురు గారు. అవునయ్యా, పరిశుద్ధాత్ముని దగ్గర దాచేద్దాం అనుకుంటున్నావు, దేవునికి కనబడకుండా దాచేద్దాం అనుకుంటున్నావు. దేవునికి కనబడకుండా ఏమైనా దాయగలవా? పరిశుద్ధాత్మునికి కనబడకుండా ఏమైనా దాయగలవా? ఇంకేమైనా రహస్యం ఉందా, మర్మముందా? అస్సలు లేదు, అస్సలు లేదు. అంటే ఎవరు చెప్పారు పేతురు గారికి? వీళ్ళు దాచుకున్నారని ఎవరు చెప్పారు పేతురు గారికి? ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎవరు చెప్పారు పేతురు గారికి అంటే దేవుడే చెప్పాడు. చూడు చూడు, అననయ్య వస్తాడు, గొప్ప యాక్టింగ్ చేస్తాడు. ఆడికి ఎవడు అడిగాడు? ఆడి సొమ్ము ఉంచుకుంటు, నా లేదండి నేను ఇవ్వనంటే గట్టిగా ఎవడు అడు. కానీ ఇంతకీ అమ్మాను, ఇంతకీ అమ్మాను. నువ్వు ఎంత ఇవ్వగలవో, ఎంత ఇస్తావో నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వు, ఇవ్వు. అంతేగాని ఇస్తానన్నది దాచేసుకుంటే, ఇస్తానన్నది దాచేసుకుంటే. ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఆ మాట, అది నీ యుద్ధనున్నప్పుడు నీదే కదా, నీదే కదా. నీకెవడు బలవంతంగా అడిగాడా? నీకెవడు బలవంతంగా అడిగాడా? అది నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి, ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నావు? బుద్ధిహీనమైన ఆలోచన. చచ్చిపోయాడు, తప్పును పడిపోయాడు, తప్పును పడిపోయాడు. ప్రిమినోర్లరా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుణ్ణి ఎక్కడండి మోసం చేయగలము? దేవుణ్ణి ఎక్కడండి మోసం చేయగలము? నా మొదటి మాట, నా ప్రధానంగా నా అంశంలోనే నేనున్నాను. ప్రిమినోర్లరా, రహస్య పాపములు అన్నాను. రహస్య పాపాలు అవి నీకే. నీ పాపం యొక్క రహస్యమేంటో ఆయనకి తెలుసు. నీ పాపం యొక్క రహస్యమేంటో ఆయనకి తెలుసు. నువ్వెక్కడ ఏం చేస్తున్నావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో కూడా ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పుణ్యనోర్లరా, ఖచ్చితమైన ఆ మాట దేవుని వాక్యాన్ని బట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏదో దాచేయాలనుకుంటే, ఏదో సరిపెట్టేయాలి, ఇంకేదో చేసేయాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేది కాదు. ప్రాముఖ్యంగా ఆ మాట గుర్తు చేసుకోవాలి. సరే, రెండో పాయింట్కి వెళ్ళిపోద్దాం, సమయం అవుతుంది. త్వర త్వరగా మొట్టమొదటిది ప్రయత్నం. ఏంటి ప్రయత్నం? పాపాన్ని దాచేద్దామని, పాపాన్ని దాచేద్దామని. ఈ పాపాన్ని బహుశా పేతురు గారి దగ్గర దాసేయొచ్చు, వీళ్ళు బహుశా పేతురు గారి దగ్గర దాసేయచ్చు, అక్కడ ఉన్న అపోస్తలుల దగ్గర దాసేయచ్చు. బిల్డప్ అన్నమాట, ఇంతకే అమ్మాం, మా స్థలం అమ్మితే ఇగో లక్షే వచ్చింది, 2 లక్షలే వచ్చింది అంతే. అది దేవుని అన్నావు కదా, దేవుని దాన్ని ఒప్పుకున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సింది, దేవునికి ఇచ్చేయాలి. మళ్ళీ అక్కడ ఇంతే వచ్చింది లేదు అనుకున్నాం కానండి, అప్పుడు అనడానికి కానీ నా స్తోమత సరిపోవడం లేదండి, ఇంతే ఒప్పుకో, ఒప్పుకో. ప్రిమినోర్లరా, ఆదాము కానీ, ఆకాను కానీ, దావీదు కానీ, ఇప్పుడు అనినయ్య సప్పీరాలు కానీ, నువ్వు కానీ, నేను కానీ, ఎవరైనా కానీ, ఎవరైనా కానీ, ఆయనకి కనబడకుండా రహస్యంగా మనం ఏమి దాచేయలేం. ఆయనకి కనబడకుండా రహస్యంగా మనం ఏమి దాచేయలేం. ఖచ్చితమైన ఆ మాట. మొట్టమొదటిది ప్రయత్నం, రెండవది ప్రభావం. ఇంకా చెప్పాలి అనంటే, ఆ రహస్యంగా ఒకవేళ దాస్తే దాని ప్రభావం ఏంటో, ఫలితం ఏంటో, పర్యవసానం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మళ్ళీ దీన్ని వివరించి చెప్పక్కర్లా. మళ్ళీ మొదటిది ఆదాము ఏమయ్యా, నేను దాక్కున్నాను. చేసావా? చేశాను. ఇగో ఈవిడ చేయించింది, ఆవిడ ఇంకెవడి మీద పెట్టేసింది. అక్కడ జరిగింది ఏంటనంటే శాపం. ప్రిమినోర్లరా, ఒక మనుష్యుని ద్వారా పాపము అన్నట్టుగానే, ఒక మనుష్యుని ద్వారా మరణము అని పౌలు గారు రాస్తున్నట్టుగానే, ఖచ్చితమైన మాటలు బైబిల్లో ఈ రహస్యము లేదా రహస్య పాపం అనే మాట వ్రాయబడినప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి, ఆ రహస్యం మనకే, ఎవరు చూడట్లేదనుకుని మనం చేసేదే, కానీ అంతా ఆయన చూసేస్తున్నాడు అన్న సంగతి సూటిగా మనం గుర్తుంచుకోవాలి. ఆదాము దగ్గరికి వెళ్ళినప్పటికీ అతడు శపించబడ్డాడు, ఆమె అతని భార్య శపించబడింది. ఇంకా చెప్పాలి, వారి నుంచి మానవ జాతి శపించబడింది.
ఆకాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆకాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడేం జరిగింది? ఆకాన్ ఒక్కడే చచ్చిపోయాడా? ఆకాన్ ఒక్కడే చచ్చిపోయాడా? అందుకే సంఖ్యాకాండంలో 32:23 నేను చదివి, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అన్న మాట. ఆకాన్ ఒక్కడే చచ్చిపోలేదు, ఎవరట? ఏమండి, వంశం మొత్తం, అతను అతని ఇంటి వారు రాళ్లతో కొట్టి చంపబడ్డారు, అతని వంశం మొత్తం. దేవుడు ఏది కూడా సిల్లీగా తీసుకోడు, చాలా సీరియస్గా తీసుకున్నాడు, చాలా సీరియస్గా తీసుకున్నాడు. అక్కడ ఎరికోలో ఆ శపించబడిన దానిలో ఏది ముట్టొద్దురు అంటే ఎందుకు తెచ్చి దాచుకోవాలా? ఎందుకు తెచ్చి దాచుకోవాలా? సంపాదించుకోవద్దండం లేదు, ఆయన శపించిన దాని దగ్గర నుంచి నువ్వెవరు తెచ్చుకోమన్నావు? నిన్ను ప్రిమినార్లరా, అతడు అతని ఇంటివారు, అతడు అతని ఇంటివారు, కుటుంబం అంతా కూడా, ఆ వంశం అంతా కూడా ఆ యొక్క శాపాన్ని, ఆ శాపాన్ని మోసినట్టుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వాక్యానుసారమైన ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలు ప్రిమినార్లరా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత ఈ దావీదు గారి దగ్గరికి వస్తే, అక్కడ కూడా జరిగింది అదే. సమూయేలు 12:12 ఈ మాటలుంటాయి, 11:12 మాటలుంటాయి. ఇందాక నేను చెప్పలేదు, ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు చేసింది ఒక తప్పు, ఆ తప్పును కప్పడానికి ఎన్ని తప్పులు చేశాడు, అని అంటే, చివరికి నాతాను ఆ ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు, లేదా ఒప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు, క్షమించబడ్డాడు, తర్వాత సంగతి. కానీ జ్ఞాపకం చేసుకుంటే, ఇతని వల్ల, బత్షెబ ఆ పాపము చేసిన స్థితిలోనికి మారిపోయింది. ఆమె భర్త, ఏవో రకరకాలుగా డైవర్ట్ చేయాలనుకున్నాడు. ఎల్లు నువ్వు అటు ఎల్లు, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి, డైవర్ట్ చేయాలనుకున్నాడు. చివరికి అతనికి త్రాగించాడు. ఎంత జరిగిన తర్వాత కూడా అతడు నమ్మకత్వాన్ని విడిచిపెట్టకపోతే చంపించేశాడు, పొరుగువాని భార్య ఆశించకూడదు, ఆశించాడు. ఇంకా చెప్పాలి, వ్యభిచరించకూడదు, అంతేకాదు నరహత్య చేయకూడదు, చేసేసాడు. ప్రిమిన వాళ్ళరా, వాక్యానుసారంగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు. దేవుడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. ఇక్కడ అననీయ సప్పీరాల దగ్గరికి వస్తే, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే, చచ్చిపోయారు. ఏమని కానుక ఇవ్వపోతే చంపేస్తాడా దేవుడు అంటే, కానుక ఇవ్వపోతే చంపేయడు. దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నిస్తే చంపేస్తాడు, జాగ్రత్త. ఆయన సన్నిధిలో ఆయన కోరుకునేది యథార్థమైనటువంటి జీవితం. 24వ కీర్తనలు అంటాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. ఎలా ఎవడు? 24వ కీర్తన, వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన్ని ఆశ్రయించువారు, యాకోబుదేవా, నీ సన్నిధిని వెదక్కువారు, అట్టివారే, మనం ఏమనుకుంటున్నామనంటే, బుద్ధిహీనులమై, దేవుడు చూడట్లేదు, దేవుడు వినటం లేదు అని అనుకుంటున్నాం. నాలాంటివాడే కదా అనుకుంటున్నాం, ఒకసారి 51వ చరణాన్ని ఒకసారి చూద్దాం. ఇట్టి పనులు నీవు చేసినను నేను ఊరుకున్నాను, నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకున్నావు. మనం ఏమనుకుంటున్నామంటే, ఆయన చూడడం లేదులే, నాలాంటివాడే, ఆయన నాలా మనిషే, ఏది తెలుస్తుందిలే, ఇంకా చెప్పాలి, ఆయన నాలాంటి చేస్తాడు అనుకున్నావు అని అంటాడు. ప్రిమినార్లరా, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగిన వాడు ఆయన సన్నిధిలో నిలవగలుగుతాడు.
నేను అంటున్నాను మొట్టమొదటిది ప్రయత్నం, ఆ పాపాన్ని రహస్యంగా దాచేద్దామన్న ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో అది జరగని పని. రెండోది ప్రభావం ఏంటనంటే, అదే ఇందాక చెప్పాను సంఖ్యాకాండ 32:23, మళ్ళీ అదే మాట, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నిన్ను పట్టుకోవడమే కాదు, అక్కడ ఆకాను దగ్గరకు వస్తే ఆకాను పట్టుకుంది, ఆకాను కుటుంబాన్ని పట్టుకుంది, అతని వంశం మొత్తాన్ని పట్టుకుంది. చాలాసార్లు అంటుంటాడు, ఏం పాపం చేశాడో ఇడికి బతుకని. చాలాసార్లు మనకు మనమే అనుకుంటాం, నేను ఎప్పుడు ఏం పాపం చేశానో ఇలాగ ఉన్నది నా బతుకని. నేను చాలాసార్లు అనుకున్నాను. కొన్ని సందర్భాల్లో ఏదో టార్చరు, ఆ టార్చర్కి ఏదో మానసిక ఒత్తిడి, నేను ఏం చేశానో అది చేశాను ఎప్పుడో అని ఎందుకు అనుకోవట్లేదు నేను నువ్వు. చాలా నేను భయపెట్టడం లేదు. అన్నీ రాశాడు ఆయన, అన్నీ రికార్డ్ చేస్తున్నాయి. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నీ మీద ప్రభావం చూపించవచ్చు, నీ కుటుంబం మీద ప్రభావం చూపించవచ్చు. జాగ్రత్త. ఆయన వదిలేసేవాడు కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు. ఖచ్చితమైన ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. చూడండి ఒకసారి గలతీ పత్రిక 6:7-8 అంటాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఏం విత్తుతాడో అదే కోస్తాడు. మనం ఒకటి విత్తి ఇంకొకటి కొయ్యాలనుకుంటే అది ఎలా జరుగుతుంది? కొన్నిసార్లు మనం జడ్జ్ చేసేస్తుంటాం, ఇది అల్లర చేసేస్తున్నాడంటే, చిన్నప్పుడు నువ్వేం చేసావు అన్నారు కదా. ఏంటండి ఇది ఎంత అల్లరి చేస్తున్నాడండి, ఇది ఎలాగండి, ఎవరిని లెక్క చేయడం, మాట్లాడేస్తున్నాడు, చిన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడావు. ఏది విత్తుతామో అదే కోస్తాం. దేవుని బిడలంగా స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఆయనకన్నీ తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సర్వము కూడా గమనిస్తున్నటువంటి వాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఎటువంటి ప్రయత్నం కూడా రహస్యంగా ఆయనకు తెలియకుండా దాచేద్దామంటే జరగని పని. కానీ ఎంత ప్రభావం ఉంటుంది అని అంటే, ఒకవేళ నువ్వు దాచడానికి ప్రయత్నం చేస్తే కలిగే ప్రభావం ఎంత సీరియస్గా ఉంటుందంటే ఆకాను ఆ పనిష్మెంట్ అనుభవించాడు. అతని వంశం మొత్తం, ప్రిమినాలరా, ఆదాం దగ్గరికి వచ్చేటప్పటికీ మానవ జాతి మొత్తం దావీదు గారి దగ్గరికి వచ్చినప్పటికీ తను కూడా, ఆ పుట్టిన కుమారుడు చనిపోయాడు, తన బ్రతుకులు అదే మచ్చగా మిగిలిపోయింది. అననీయ సప్పీరాల దగ్గరికి వచ్చినప్పటికీ అది ఎంత ప్రభావం చూపించింది అని అంటే, ఈరోజు అక్కడ సంఘంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం పుట్టింది అంటాడు. అక్కడ ఆ మాట చదివితే 5వ అధ్యాయం అపొస్తల కార్యముల గ్రంథంలో అక్కడ ఉన్నటువంటి విశ్వసించిన వారు అనేకులకు భయం పుట్టింది అనే మాట. కలవరాన్ని పుట్టించినటువంటి పరిస్థితి. దేవుని పిల్లంగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతాం? 139వ కీర్తనలో అదే అన్నాడు, తీయొద్దు కానీ నీ ఆత్మ యుద్ధం నుండి నేను ఎక్కడికి పారిపోతాను? ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు ఉన్నావు. ఆకాశానికి ఎక్కిపోతానా? నువ్వున్నావు. సముద్ర దిగంతాల్లోకి వెళ్ళిపోయినా నువ్వున్నావు. ఇంకొక ఆయన చెప్పడం మర్చిపోయాను, యోనా గారు, ఆయన కూడా దాక్కుందామంటే దాక్కోగలడా, పారిపోదామంటే పారిపోగలడా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ప్రిమినోర్లరా, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట. కీర్తనల గ్రంథము 10వ సంకీర్తన 11వ చరణం నుంచి చదువుదాం. 11వ చరణం నుంచి కాగా, వారి బలాత్కారము వలన 11వ కీర్తన 11వ చరణం, దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడు చూడకుండును. వాళ్ళు అనుకుంటారు,
దేవుడు చూడడు, దేవుడు మర్చిపోతాడు, దేవుడు ఇంకేదో. అస్సలు మర్చిపోండి, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, అరణ్యంలో అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల పట్ల చేసినటువంటి ఒక చిన్న దీన్ని దేవుడు వందల సంవత్సరాలు గుర్తుంచుకున్నాడు. వందల సంవత్సరాలు గుర్తుంచుకుని సౌలుగారు రాజైన తర్వాత సౌలుగారిని పిలిచి, నా ప్రజల విషయంలో, నా పిల్లల విషయంలో వాళ్ళు ప్రవర్తించింది నాకు గుర్తుంది, వాళ్ళని వేసి, చంటిబిడ కాదు, పశువులు కాదు, ఏది ఉండకూడదు, మొత్తం సర్వనాశనం అయిపోవాలి, నిర్మూలం అయిపోవాలి చేసి అన్నాడు. మర్చిపోడు దేవుడు అంత తేలిగ్గా. మర్చిపోయే దేవుడు కాదు, మారిపోయే దేవుడు కాదు, మారిపోయే దేవుడు కాదు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయడు, ఏం చేయడు. సరే, ప్రిమినార్లరా, మొట్టమొదటిది, టైం అవుతుంది కనుక త్వర త్వరగా, మొట్టమొదటిది ఏంటి ప్రయత్నం? ఆయనకి కనబడకుండా దాసేద్దామన్న ప్రయత్నం. రెండవది ప్రభావం. చాలా సీరియస్గా ఉంటుంది ప్రభావం. ఫలితం, లేదా ప్రభావమో లేదా ఫలితమో, చాలా సీరియస్గా ఉంటుంది. ఒకవేళ దాయడానికి ప్రయత్నిస్తే, దాయలేం కానీ దాయడానికి ప్రయత్నిస్తే. మూడవది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం ఏంటి? ఒకవేళ చేసావు తప్పు, ఎవరికి కనబడకుండా చేసావు, కానీ ఆయనకు కనబడిపోయింది, ఆయనకు కనబడిపోయింది. ఆయన సన్నిధి నుండి నువ్వు దాక్కోలేవు, పారిపోలేవు, ఆయనకు మరుగైయుండి నువ్వేమి చేయలేవు. కానీ ఏంటి, ఏంటి ప్రాయశ్చిత్తం అని అడిగితే, యెహోషువ 7వ అధ్యాయంలో అక్కడ చూస్తాం. ఒప్పుకోవాలి మొట్టమొదటిది 7వ అధ్యాయం 20-21 వచనాలు. నేను పాపము చేసినది నిజము. చాలమ్మా, ఒప్పుకోవాలి ఖచ్చితంగా. దేవుని సన్నిధిలో మన పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయన చూస్తున్నాడు, ప్రభా చేశాను, నువ్వు చూసావు, నన్ను తప్పే. చాలా పెద్ద తప్పు నాయన, ఎంత ఘోరమైన పాపం చేసేసాను. నాన్న నన్ను క్షమించి. ఒప్పుకోకపోతే తప్పుకోలేవు ఆ శిక్ష నుంచి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు అబ్బో ఏం పొందుతాడు, కృప పొందుతాడు, దీవెన పొందుతాడు, క్షమాపణ పొందుతాడు, ఆశీర్వాదం పొందుతాడు. ఒప్పుకోవాలి ఖచ్చితంగా. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, కామన్, అది మనిషి నైజం. ఏంటంటే తప్పు చేస్తాడు, కానీ ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో నానా తప్పు చేశాను అని ఒప్పుకుంటే ఆయన ప్రత్యేకమైన రీతిలో నీ పట్ల ప్రేమ చూపిస్తాడు. కప్పుకుంటే దాచేద్దామని చూస్తే, ఏదో కవర్ చేసేద్దామని చూస్తే, ఒక తప్పును కప్పుకోవడానికి 100 అబద్ధాలు చెప్పి కవర్ చేసేద్దామని చూస్తే, నేను చాలాసార్లు చెప్పాను, దేవునికి భయపడేవాడు ఎవడికి భయపడక్కర్లేదు. దేవునికి భయపడేవాడు తప్పు చేయడు, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు. దేవుని సన్నిధిలో మన స్థితిని మనం ఒప్పుకోగలిగితే ఆశీర్వదింపబడతాం. సమూయేలు గ్రంథంలో ఒక మాట తీయండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నేను ఎవరంటున్నారు, నేను పాపము చేశాను. ఏ కథ చెప్పిన తర్వాత, ఏం చెప్పిన తర్వాత, ఆ కోటేశ్వరుడు పేదోడు కథ చెప్పిన తర్వాత, కథ అంతా విని యు ఆర్ దట్ మ్యాన్ అని అన్న తర్వాత, ఆ మనుషుడు నువ్వేరా, చచ్చిపోవాలన్నా అని అన్న తర్వాత, నేను పాపం చేశాను. ప్రిమినోర్లరా, ఒప్పుకుంటే ఆశీర్వదింపబడతాం. దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలను సరిచూసుకోగలిగినప్పుడు ఆశీర్వదింపబడతాం. ఖచ్చితంగా ఆ మాట, పాపమును ఒప్పుకోవడం ఒక ఎత్తు, అంతేకాదు దాని విషయమే పశ్చాత్తాపడ్డం,
నూతన నిబంధనలు అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. అంటే పెదాలతో ఒప్పుకోవడం కాదు, దేంతో? సారీ. చాలా ఈజీ కదా, చాలా ఈజీ. ఇలా కాలు తొక్కేస్తే సారీ, కావాలని తన్నేసినా సారీ, పొరపాటున కాలు తగిలేస్తే సారీ, అదే కావాలని తన్నేసిన తర్వాత కూడా కాంప్రమైజ్ అయిపోవడానికి రాజు సారీ సారీ. కావాలని ఇష్టపూర్వకంగా చేసిన దానికి పెదాల మించి వచ్చిన సారీ సరిపోదు. క్షమించు అన్న ఆ ఒక్క మాట సరిపోదు. ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? హృదయంలోంచి రావాలి, హృదయంలోంచి రావాలి. ప్రిమినార్లరా, పశ్చాత్తాపడగలగడం, ఒప్పుకోగలగడం, ఒప్పుకోగలగడం, ఖచ్చితంగా ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం. దేవుని వాక్యాన్ని బట్టి సూటిగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను, తగ్గించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టడం అవసరం. నేను ముగించేస్తున్నాను, సమయం ఇంకా సబ్జెక్ట్ ఉంది, కానీ ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, రహస్య పాపములు. కీర్తనకారుడు అన్నాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. నిర్దోషిగా తప్పులు చేశాను, తప్పులు చేశాను, కానీ నన్ను నిర్దోషిగా తీర్చు. అదే కీర్తనకారుడు అన్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి నాయనా అని అన్నాడు. నిలబడదాం, నిలబడదాం, అందరం లేచి నిల్చుందాం. ఒక మాట, ఎటువంటి ప్రయత్నం కూడా ఆయన నుండి నీ యొక్క జీవితాన్ని దాయడానికి, పాపాన్ని దాయడానికి అది ఫలించదు. ఎందుకంటే దాయలేం. ఆయన హృదయములను పరిశోధించు దేవుడు, అంతరింద్రియములను పరీక్షించు దేవుడు, అంతరింద్రియములను పరీక్షించు దేవుడు. నువ్వేం చేస్తున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం ప్రవర్తిస్తున్నావో అంత ఎరిగిన దేవుడు. ఖచ్చితంగా ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఈ సమయంలో, ప్రిమినలర్, దేవుడు నా సువార్త ప్రకారం, చివరి 16వ వచనంలో, నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు అని అంటాడు. మనుష్యుల రహస్యాలను జడ్జ్ చేసేటువంటి ఒక రోజుంది. నీ తాలూకు సీక్రెట్స్ ఏవో, నీ తాలూకు రహస్యాలేవో, నువ్వు దాచినటువంటివి లేదా నువ్వు మరుగు చేయాలనుకున్నవి ఆ పాపాలేవో, అవన్నీ ఒకసారి బయటపెట్టి విమర్శించే రోజుంది. కనుక ఇప్పుడే ఒప్పుకుందాం, అన్నా పలానా రోజు ఆ పని చేశాను, నీకు తెలుసు, నీకు మరుగైంది కాదు, అయ్యా మీకు తెలియంది ఏం కాదండి అంటాం కదా, అలాగే ప్రభా నీకు తెలియంది కాదు, నేను తప్పు చేశాను, ఇదిగో దురభిమాన పాపములలో పడకుండా నన్ను ఆపు, నన్ను కాపాడు, ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయకుండా నన్ను బలపరచు, సిద్ధపరచు. ఒక మాట చెబుదాం, పశ్చాత్తాపడదాం, ఇప్పటి వరకు మనం చేసిన దానికి ఒప్పుకుందాం, ఈరోజు వరకు మనం చేసిన ప్రతిదీ ఖచ్చితంగా ఒక మాట ప్రార్థన చేద్దాం, అడుగుదాం, ప్రభా ఇదిగో నేను చేశాను, నన్ను క్షమించు అని అడగడం మాత్రమే కాదు, దురభిమాన పాపములలో పడకుండా నన్ను ఆపు అని అడుగుదాం. ప్రభువాని నామానికి వందనాలు. మా తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభు, మీకు మరుగైంది ఏదీ లేదు, మీకు కనబడకుండా రహస్యంగా మేమేం చేయలేము. నాయనా మీకు కనబడకుండా రహస్యంగా ఉంచాలన్న మా ప్రయత్నాలు అవి ఫలింపబు అని జ్ఞాపకం చేసుకోవడానికి, దాని పర్యవసానం, ప్రభావం, ఫలితం చాలా తీవ్రంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవడానికి, దానికి ప్రాయశ్చిత్తంగా మీ సన్నిధిలో ప్రభా దాన్ని ఒప్పుకొని, పశ్చాత్తాపడుతూ ఒప్పుకొని, అయినా నీ యొక్క సన్నిధి కృప కొరకు కనిపెట్టడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మీయ జీవితాల్లో ప్రభా నిర్దోషమైన, మా ప్రభు శుద్ధమైన హృదయము కలిగిన వారమై మిమ్మల్ని సేవించటానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.